everyone welcome back to our channel this is anusha in last class we discussed about geometrical meaning of zeros of a quadratic polynomial now we discuss the geometrical meaning of zeros of a cubic polynomial ఫర్ ఎగ్జాంపుల్ ద క్యూబిక్ పాలినామీలు తీసుకుంటున్నా ఎక్స్క్యూబ్ మైనస్ ఫోర్ ఎక్స్ తీసుకుంటున్నా గ్రాఫ్ చేద్దాం దానికి వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ ఫోర్ ఎక్స్ అనుకోండి ఎక్స్ వ్యాల్యూస్ తీసుకోండి మనం ఒక టేబుల్ తీసుకుందాం ఎక్స్ వ్యాల్యూస్ వచ్చేసి మైనస్ టూ మైనస్ వన్ జీరో వన్ టూ ఎక్స్ వ్యాల్యూ అనేది వై వాల్యూలో మనం సబ్సిడ్యూడ్ చేస్తే ఫస్ట్ మైనస్ టూ సబ్సిడ్యూడ్ చేస్తే మనకి వై వాల్యూ అనేది జీరో వచ్చింది మైనస్ వన్ సబ్సిట్యూడ్ చేస్తే త్రీ వచ్చింది జీరో సబ్సిడ్యూడ్ చేస్తే జీరో వచ్చింది వన్ సబ్సిడీ చేస్తే మైనస్ త్రీ వచ్చింది అండ్ టూ సబ్సిడీ చేస్తే జీరో వచ్చింది మనకి ఎక్స్కామా వై వాల్యూస్ ఏమి వచ్చినాయి మైనస్ టూ సబ్సిడీ వేస్తే జీరో మైనస్ వన్కి త్రీ జీరోకి జీరో వన్కి మైనస్ త్రీ టూకి జీరో వచ్చింది మనం ఇప్పుడు గ్రాఫ్ తీసుకుందాం గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్ మీద వన్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ యూనిట్ తీసుకు వన్ యూనిట్ తీసుకుందాం వై యాక్సిస్లో వన్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ యూనిట్ తీసుకుందాం ఓకేనా మనకి ఫస్ట్ పాయింట్ ఏమొచ్చింది మైనస్ టూ కామా జీరో కదా అంటే మైనస్ టూ కామా జీరోని సబ్స్ట్యూట్ చేయండి తర్వాత వన్ కామా మైనస్ త్రీ కదా మైనస్ టూ కామా జీరోని జీరో అనేది వైయాక్సెస్ మీద మైనస్ టూ అనేది ఎక్స్ యాక్సెస్ మీద తీసుకున్నాం జీరో అనేది వైయాక్సెస్ మీద మైనస్ టూ అనేది ఎక్స్ యాక్సెస్ మీద తీసుకుంటే మనకి ఇక్కడ వచ్చింది తర్వాత మైనస్ వన్ కామా త్రీ కదా మైనస్ వన్ కామా త్రీ అంటే మైనస్ వన్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద త్రీ అనేది వై వైయాక్సెస్ మీద మైనస్ వన్ అనేది ఎక్స్ యాక్సెస్ మీద త్రీ అనేది వై వైయాక్సెస్ మీద ఓకేనా తర్వాత జీరో కామా జీరో ఎక్స్ యాక్సెస్ జీరో వై యాక్సిస్ జీరో అంటే ఇక్కడ వస్తుంది తర్వాత వన్ కామా మైనస్ త్రీ తీసుకుందాం వన్ కామా మైనస్ త్రీ వన్ కామా మైనస్ త్రీ తీసుకుంటే వన్ వన్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద మైనస్ త్రీ అనేది వై వైయాక్సిస్ మీద తీసుకున్నాం తర్వాత టూ కామా జీరో టూ అనేది ఎక్స్ యాక్సిస్ మీద జీరో అనేది వై వైయాక్సెస్ మీద తీసుకున్నాం ఇలా వస్తుంది మనకి గ్రాఫ్ ఓకేనా